అనకాపల్లి జిల్లా పైకరాపేట న్యూస్. జనసేన పార్టీ ఆలోచన విధానమే మా భవిష్యత్. పైకరాపేట పిఎల్పురం జంక్షన్ ద్వారక హోటల్లో జనసేన పార్టీ మీటింగ్ విలేకరుల సమక్షంలో నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర దళిత నాయకులు పెద్దాడి వెంకటరమణ మాట్లాడుతూ, ఈ రోజు జనసేన పార్టీ సీనియర్ నాయకులు గడ్డం బుజ్జి ఆశీస్సులతో పైకరాపేట నియోజకవర్గంలో ప్రజలు ముందుకు వచ్చానని తెలిపారు. అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలు అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకుని జనసేన పార్టీ ముందుకు పోవడం, అదే కాకుండా డబ్బు లేకుండా పోటీ చేసే వ్యక్తులకు కూడా టికెట్ ఇస్తామని చెప్పడం వల్ల ఆ ఆలోచన విధానం నచ్చి ఈ పార్టీలోకి వచ్చానని అన్నారు. వచ్చే కారణం ఏంటంటే, జనసేన పార్టీ తరఫు నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది. మా అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన విధానం చాలా నచ్చి వారు ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ ఆశయాలను అనుగుణంగా తీసుకొని ఆయన ముందుకు పోవడం వల్ల, అదే కానివ్వండి అదే కాకుండా ఇప్పుడు అంతా డబ్బు అయిపోయింది కాబట్టి డబ్బు లేకుండా పోటీ చేసే వ్యక్తులు కూడా టికెట్ ఇస్తామని చెప్పడం కూడా జరగడం వల్ల ఆ ఆలోచన విధానం నచ్చి నేను ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా పాయకిరాపేటలో గత 20 సంవత్సరాల నుంచి కూడా కొన్ని సేవలు చాలా సేవలు చేశాను. మరి ఇక్కడ నుంచి చాలామంది తెలుసు, ఎందుకంటే మంగళవారం గ్రామస్తులు 300 మందికి అక్కడ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా ఎప్పుడు కూడా పాయకిరాపేట గ్రామస్తులకు ఎటువంటి కష్ట నష్టాలు నేను పాలు పంచుకున్న ఆలోచనతో మరికి రావడం జరిగింది. ఎందుకంటే మరి వచ్చే ఈ ఎలక్షన్స్లో కూడా ఒక ఉన్నతమైన కీలక పాత్ర వహించే ఆలోచనలో జనసేన పాయకిరాపేట కోసం నేను ఆస్పిరెంట్గా ఉండి రాజశేఖర రెడ్డి గారు మనకి టికెట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ టైంలో కూడా కొన్ని కారణాలు అనువైన కారణాల వల్ల టికెట్ రాయలేకపోయినా పోయింది. సరే, మేము ఊరుకుంటే కొన్ని పెద్దల వల్ల టికెట్ ఆగిపోయింది. అది ఊరుకు అయినా అప్పుడు కాకుండా ఇప్పుడు కూడా నేను సేవ చేస్తూనే ఉన్నాను కాన్స్టిట్యూన్స్ కోసం, ఎందుకంటే పైకిరాపేట ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్స్ కాబట్టి. అదేవిధంగా రేపు డీలిమిటేషన్లో కూడా మన ఉత్తరాంధ్ర నుంచి కూడా చాలా ఎస్సీలకు కూడా ఎక్కువ శాతం కాన్స్టిట్యూన్స్ ఏర్పడే అవకాశం కూడా ఉందని కూడా ముఖ్యంగా మనవి చేస్తాను. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ పాయకిరాపేట కాన్స్టిట్యూన్స్లో ఎటువంటి కష్టనష్టాలు వచ్చినా ఎలాంటి వారికి వచ్చినా అన్ని కులస్తులకు కూడా ముఖ్యంగా నేను